వారికి సమర్పణ చేస్తూ ఉన్న మహత్తరమైన శుభప్రదమైనటువంటి సన్నివేశం. మరి చూడండి, ఒక విచిత్రమైనటువంటి సన్నివేశాలు ఇలా కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా స్వర్ణోత్సవాల్లో మనము నిర్వహించటం జరుగుతున్నది. ఈ సందర్భంలో అంగలకుదురు శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం పంచమ పీఠాధిపతులు శ్రీ రామానుజ దాసస్వామి వారు విచ్చేసి ఉన్నారు. అదుగో వారు అక్కడ ఆసనముపై ఆసీనులై ఉన్నారు. అంచేత అలాంటి మహానుభావుల యొక్క సమక్షంలో జరగటం, వారి యొక్క శుభ ఆశీస్సులు మనం పొందటం కూడా జరుగుతూ ఉంటుంది. అంచేత అదేవిధంగా మరి ఆ పక్కన ప్రయాగ రామకృష్ణ గారు, మరి ఇలాంటి మహానుభావులు పెద్దలు అందరూ కూడా విచేయటం జరిగింది. ఇక ఇప్పుడు చూడండి, సుముహూర్తాన్ని జరుపుకున్నాం, తెర తీసేసాం. చూడండి, ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, సందర్భం కాబట్టి మీకు చెప్పాలి. మీరు ఏం చేస్తుంటారంటే జీలకర్ర బెల్లం పెట్టి పెట్టకముందే తెర లాగటానికి సిద్ధంగా ఉంటారు. కాదమ్మా, ఏం చెయ్యాలంటే ఆ తెర అలా ఉండగానే అభ్రాతృఘ్నీమితి వధూం దృష్ట్వా జపతి అని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ముఖం చూచి నువ్వు మా ఇంట్లో కలసి మెలసి ఉండాలి అని ఆ పదాలకు అర్థం అలా వస్తుంది. దీవల్ల మా వంశానికి కీర్తి ప్రతిష్టలు రావాలి అంటే తలకాయ ఉంచుకొని సమాధానం చెబితే ఏంటండి. అంచేత అమ్మాయి కూడా అప్పటిదాకా తల ఉంచుకున్న పెళ్లి కూతురు తల ఎత్తి మరి ఏదో అడుగుతున్నాడు కాబట్టి సమాధానం చెప్పాలి. కాబట్టి ఆ సమాధానం చెప్పే సందర్భంలో తదనుగుణంగా ప్రవర్తిస్తారని మాటలతో కాకుండా కేవలం యాక్షన్ అంటాం మీ భాషలో చెప్పాలంటే, అలా కళ్ళతోటి అలా చూచిందట శ్రీరామచంద్రమూర్తి. అదే మనము చూపులు కలిసిన శుభవేళ. అట్టా ఒకళ్ళొకళ్ళు చూసుకోండి, కాబోయే పెళ్లి కుమార్తెలు పెళ్లి కుమారుళ్ళు అంతేగాని ఏదో మనకు తొందరగా తీసేస్తే సరిపోతుంది, చెయ్యి నొప్పిపుడుతుంది, చాలాసేపు ఉన్నామని మాత్రము కాకుండా అదే సుముహూర్తము. ఆ సుముహూర్తంలో మనము నిర్ణయించిన ప్రకారము జీలకర్ర బెల్లాన్ని ఎలా ధరింప చేసిన తర్వాత ఈ యొక్క మంత్రాలన్నీ చదువుతూ ఎవరిని ఎవరు ఎలా చూడాలి ఎలా ఉండాలి అంతా ఉన్నది. సందర్భానుగుణంగా ఏదో ఒకటి రెండు ముక్కలు చెప్పుకుంటాం. మనం ఉపన్యాసాల్లో ఇలాంటి విశేషాలు ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం. కాబట్టి అలా సుముహూర్తానికి సంబంధించిన విశేషం అది. ఇక కన్యాదానానికి సిద్ధమైన విధంగా ఉన్నాం. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ కాసేపు కన్యాదానం అయ్యేంత వరకు మనమందరము సీతమ్మ వారి వైపే ఉందామండి, రామచంద్రమూర్తి వైపు ఎవ్వరూ ఉండొద్దు. అదేమిటండి, రాముడికాను కోపం వస్తుంది, ఏమి కోపం రాదట, సంతోషిస్తాడు. ఎందుకని అన్నారు, జనక మహారాజు గారి కన్యాదానం చేస్తే పుణ్యం వచ్చింది, ఆడపిల్లుంది ఏదో పెళ్లి చేశామని కాదు, పెళ్లి చేస్తే మీకు వచ్చే లాభం ఏమిటో చెప్పింది మనకు శాస్త్రం. అంచేత చూడండి, మనం అమ్మవారి వైపు ఎందుకు ఉండాలి అని అంటే ఈ కన్యాదానంలో సీతమ్మ వైపు మనమందరము ఉన్నట్టయితే వచ్చే లాభం చూడండి. దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితృణాం మయా సహ శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు ఫల సిద్ధ్యర్థం. ఇది చెప్పినటువంటిది ఒక విశేషం ఇది. అంచేత మనము కన్యను దానం చేస్తే పెళ్లి చేస్తే ఏమిటి లాభము అన్నారు. దశ పూర్వేషాం దశ అపరేషాం, మనకంటే మన వంశంలో పది తరాల వాళ్ళు గతించిన వాళ్ళు కొంతమంది, ఉన్నవాళ్ళు కొంతమంది, పది తరాలు, అట్టగే రాబోయే వాళ్ళు పది తరాల వరకు కూడా మనతో కలుపుకుంటే 21 తరముల వాళ్ళు శాశ్వతమైన బ్రహ్మలోకంలో నివాసం చేయటానికి కన్యాదానం. గోదానం చేస్తే పుణ్యం, భూదానం చేస్తే పుణ్యం, వస్త్రదానం చేస్తే పుణ్యం, కానీ వీటన్నిటికంటే గొప్పది కన్యాదానం. అందుకని అందరికీ ఆడపిల్లలు ఉండాలి, ఆ కన్యను దానం చెయ్యాలి. ఎవరికైనా ఆడపిల్లలు లేకపోతే, ఎవరికైనా అమ్మాయిలు ఉంటే ఒక అమ్మాయిని ఇస్తే తెచ్చి పెళ్లి చెయ్యాలి. అలా కూడా కుదరకపోతే ఆడపిల్ల పెళ్లి జరిగేటప్పుడు మన డబ్బును ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు పెడితే ఈ కన్యాదాన ప్రయోజనం వస్తుంది. మీరు కోట్లు కోట్లు సంపాదించి మీ ముని మనవాళ్ళ దాకా సరిపోతుందని ఉంచినా మీ కొడుకో నీ మనవడు మంచి సమర్థుడైన వాడై మొత్తం కాజేయొచ్చు, ఏమీ లేకుండా చేయవచ్చు. కానీ మేము ఇచ్చే ఈ వివాహంలో, ఈ కళ్యాణ మహోత్సవంలో, ఈ కన్యాదాన సందర్భంగా పది తరాలు రాబోయే వాళ్ళకి అడ్వాన్సుగా పుణ్యాన్ని ఏర్పాటు చేస్తున్న స్థితి, వాళ్లతో గలుపుకుంటే 21 తరముల వాళ్ళు శాశ్వతమైన బ్రహ్మలోకంలో నివాసం చేయటానికి కన్యాదానం. ఆ పుణ్యం కోసం మనం కూడా అమ్మవారి వైపే ఉందామండి. సాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధములని 100 యజ్ఞాలు చెప్పారు. ఒక్క యజ్ఞం చేస్తేనే మహాప్రయోజనం అన్నది. అన్నాద్భవంతి
భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. మనం ఒక యజ్ఞం చేస్తే సకాలంలో వర్షాలు పడతాయి, వర్షాలు పడితే పంటలు పండుతాయి, పంటలు పండితే జీవకోటి ఆనందిస్తుంది. ఒక యజ్ఞం చేస్తే అది ప్రయోజనం. శాంతపర వాజపేయ పౌండరీక అశ్వమేధములని 100 యజ్ఞాలు చెప్పారు మనకు. భద్రాచలంలో ఒక విశేషమైన యజ్ఞం అతిరాత్రం అనేటువంటిది జరిగింది. ఇలాంటి 100 యజ్ఞాల్లో ఇది ఒక యజ్ఞం. ఆ రకంగా మనం 100 యజ్ఞాలు చేస్తే ఏ పుణ్య విశేషమైతే లభిస్తుందో, అమ్మాయి పెళ్లి చేస్తే ఆ పుణ్యం, అంటే కన్యను దానం చేస్తే ఆ పుణ్యం వస్తుంది. కాబట్టి అలాంటి పుణ్య విశేషాన్ని మనం పొందటానికి తగినటువంటి విధముగా ఇంకా ఒక మాట చెబుతారు. మనం ఈ జన్మ కాదు, ఇహ జన్మలే, అనేక జన్మల్లో నుంచి సంపాదించిన పుణ్య పాపాలు ఏవైతే ఉంటాయో, పుణ్యం మనకు ఉపయోగపడుతుంది, పాపం ఉంటుంది. బాల్య యవ్వన కౌమార వార్ధకాలు ముసలోళ్ళు అయిపోయినా తప్పుడు పనులు చేసేవాళ్ళు ఉంటారు. అంచేత ఇలాంటి దశలలో మనము చేసిన పాపాలు దోషాలు అనేక జన్మలలో చేసింది ఏదైతే ఉందో అదంతా తొలగిపోతుందని మా స్వాములు ఆ సంకల్పంలో చెబుతారు. ఈ విశేషాలు ప్రయాగ రామకృష్ణ గారు మరి కొద్ది విశేషాలు తెలియచేసిన తరువాత కన్యాదాన కార్యక్రమం సాగుతుంది. నిజానికి ఇది కన్యాదానం కాదు. ఆడపిల్ల వైపు నుంచి చూస్తే ఇది కన్యాదానం. కన్య ఆదానం, ఆడపిల్లని మన ఇంటికి తెచ్చుకోవడం, అది చాలా అదృష్టంగా భావిస్తాం. ఆడపిల్లని మీరు ధాన్యలక్ష్మిగా, సస్యలక్ష్మిగా, మన ఇంటి గృహలక్ష్మిగా మనం ఒక ఆడపిల్లని తెచ్చుకుంటున్నాం. ఆదాన ప్రదానం అంటారు చూసారా. ఆదానం అంటే ఇంటికి తెచ్చుకోవడం అన్నమాట. కన్యాదానం అంటే ఇందాక వారు చెప్పారే, ఎన్నో యాగాలు యజ్ఞాలు చేసిన పుణ్యాన్ని ఒక్క కన్యాదానం చేసినందువల్ల లభిస్తుందిట. ఇంకోటి ఏమిటంటే, గంగానదిలోని ఇసుక రేణువులన్నీ కూడా సప్తర్షి మండలం వరకు పోసి ఒక్కొక్క ఇసుక రేణువుని లెక్కించడానికి ఎంతకాలం పడుతుందో అంతకాలం కూడా మీకు స్వర్గవాసం లభిస్తుందిట. బ్రహ్మవాసం లభిస్తుందిట. ఒక్క ఆడపిల్లని దానం చేసి, నిజానికి దానం కాదని చెప్తున్నాను. ఎందుకు కాదంటున్నానంటే, చాలామందికి ఒక నమ్మకం ఉంది, ఆడపిల్లని ఇచ్చేస్తున్నాం ఇంకా మనకు ఆడపిల్ల మీద ఏ హక్కు లేదు, ఆ అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోతుంది, ఆ అమ్మాయి మన పిల్ల కాదు, ఆడపిల్ల అనే విపరీత అర్థాలు, విపరీత వ్యాఖ్యానాలు చేస్తున్నాం. అది నాకు ఇష్టం లేదు. కూతురు కూతురే, నా కూతురికి నేను పెళ్లి చేసినా నా కూతురు నా కూతురే, నేను ఆ పిల్లకి తండ్రిని. ఆ పిల్లకి ఈ ఇంట సర్వ హక్కులు ఉంటాయి, సర్వ అధికారాలు ఉంటాయి. ఎలా ఉంటాయో చెప్తాను. వారు చెప్పారే, నేను కన్యను ఎందుకు ఇస్తున్నానయ్యా నీకంటే, సస్సంతానాన్ని కనడానికి, యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి, ధర్మకార్యాలు చేయడానికి, పుణ్యవ్రతాలు ఆచరించడానికి, మంచి పనులు చేయడానికి, శుభకార్యాలు యత్నం చేయడానికి నా పిల్లని నీకు చేదోడు వాదోడుగా ఇస్తున్నా తప్పితే ఆ పిల్లని శాశ్వతంగా నీకు ఇచ్చి నీడు వదలట్టలేరని చెబుతున్నాడు. ఏ వస్తువునైనా సరే శాశ్వతంగా ఇచ్చేస్తాం, ఆడపిల్లని అలా ఇవ్వం. ఆడపిల్ల మీద తల్లిదండ్రులకు పుట్టించేవాడికి సర్వాధికారాలు ఉంటాయి, నమ్మండి. ఆడపిల్ల అక్కడి పిల్ల ఈ విపరీత వ్యాఖ్యానాలు అర్థాలు పట్టించుకోకండి, నమ్మకండి. అందుకని వరుడు కూడా చెప్తాడు. ఎందుకు చెప్తాడు, నిన్ను ఎందుకు తెస్తున్నానంటే, నేను బొటన వేలు పట్టుకుని, నాలుగు వేళ్ళు పెట్టుకుని, చెయ్యి పెట్టుకుని పాణిగ్రహణం చేసే ముందు ఏం చెప్తాడంటే, అగ్ని ప్రదక్షిణం చేస్తూ నిన్ను నేను ధర్మకార్యాలు నిర్వర్తించడం కోసం నీ చేతిని నేను పట్టుకుంటున్నాను, నా అడుగులో అడుగు వేసినడు అని అర్థం వచ్చేటట్టు చెప్తాడు. అంతేగాని ఆడపిల్లని ఇవ్వడం కాదు. అలాగే ఇందాక వారు ఒక మాట చెప్పారే, ఈ తెరసెల్లా, ఎందుకంటే ఆడపిల్లకి మగపిల్లవాడికి మధ్య, మగపిల్లవాడిని ఎప్పుడు కూడా విష్ణు స్వరూపం అనుకున్నాం, అతను పరమాత్మ. కన్య ఆడపిల్ల జీవాత్మ. జీవాత్మ పరమాత్మను చూడాలంటే మధ్యలో మాయ అడ్డంగా ఉంటుంది. ఈ మాయను తొలగించడమే ఈ తెరసిల్లాను తొలగించడం. ఎప్పుడు తొలగిస్తారు, ఇందాక వారు చెప్పారే, ఇదిగో నిన్ను మా ఇంటికి తెచ్చుకుంటున్నాను, మా ఇంటికి ఆహ్వానిస్తున్నాను, సగౌరవంగా తీసుకొస్తున్నాను, నాకు చేదోడు వాదోడుగా ఉండు, నా నెత్తి మీద అనురాగపు గొడుగులు ఎత్తిపట్టుకుని నా జీవితంలో నిత్యవసత్వం కురిపించు, నా బతుకును పండించు, నా జీవితాన్ని చరితార్థం చేయి, నన్ను నా కుటుంబాన్ని రక్షించు, నాకు అండగా ఉండు, నాకు చేదోడు వాదోడుగా ఉండు, నాకు బాసటగా ఉండు, నా వెంట నడు అని వేడుకుంటూ
ఆ అమ్మాయితో పాణిగ్రహణం చేస్తాడు. అది దీని యొక్క అర్థం. అంతేగాని ఆ అమ్మాయి మీద సంపూర్ణమైనటువంటి అధికారాలు నాకు ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయిని నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించు అనడానికి మాత్రం కాదు. ఆచారం చాలామంది మానేస్తున్నారు, అది మొహమాట పడుతున్నారు, పిల్లలు సిగ్గుపడుతున్నారు, మేనమామను మొయ్యలేకపోతున్నారు. 32 ఏటా 33 ఏటా పెళ్లి చేస్తే ఏమవుతుంది? మేనమామను మొయ్యలేక బాధపడుతున్నారు. అసలు రహస్యం ఏమిటంటే, పూర్వకాలం ఎవరికి ఎంత పొలం ఉంది, ఎన్ని ధాన్యపు రాసులు ఉన్నాయి, ఎన్ని గోదాములు ఉన్నాయి, ఎన్ని చక్కటి పాడి పంటలు ఉన్నాయి, పాడి పశువులు ఉన్నాయి, అది సంపదగా మన వాళ్ళు గుర్తించేవాళ్ళు. నీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని కాదు, నీకు ఎన్ని మేడలు మిద్దెలు ఉన్నాయని కాదు, వాళ్ళ ఇంట్లో పశు సంపద బాగుందా, గో సంపద బాగుందా, వాళ్ళింట్లో తినడానికి 2 పూటల తిండి ఉందా, ధాన్యపు రాసులు నిండుగా ఉన్నాయా. అందుకని ధాన్యపు గంపలో ధాన్యానికి సంపదకి సిరి సంపదలకి పాడి పంటలు సంకేతం కాబట్టి ధాన్యపు గంపలో ఆడపిల్లను కూర్చోబెట్టి ధాన్యలక్ష్మిని అందచేయటం అనేది ఒక సంప్రదాయం, ఒక ఆచారం. ఇప్పుడు అవన్నీ లేవు. గంప మేనమామ విలాసంగా పట్టుకుంటూ వస్తాడు, వెనక ఆడపిల్ల నడుచుకుంటూ వస్తుంది. మొయ్యలేకపోతున్నారు బాబు. 32 ఏటా 33 ఏటా ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయటం మొదలుపెట్టిన తర్వాత ఏ మేనమామ మొయ్యగలడు? మేనమామలు 10 మంది ఉన్నా మొయ్యలేరు.